మలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నగరంలోని రిక్కా బజార్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి స్వయం పాలన దినోత్సవాన్ని నిర్వహించారు. రిక్కా బజార్ స్కూల్ ప్రిన్సిపల్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు సర్వేపల్లి జీవిత చరిత్ర, ఉపాధ్యాయ దినోత్సవ ఆవిర్భావం గురించి తెలియజేశారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తరగతులు నిర్వహించారు. నా పేరు అంజలి ప్రియా. నేను సెవెంత్ క్లాస్ ఏ సెక్షన్ బోయాక్ మ్యాథ్స్ చెప్పాను. నేను చెప్పిన ఆన్సర్స్ అందరూ వాళ్ళు నోట్స్లో రాసుకున్నారు. నేను చెప్పిన క్వశ్చన్స్ కన్నీ వాళ్ళు బాగా ఆన్సర్ చేశారు. ఈరోజు టీచర్స్ డే ప్రకారం నేను చెప్పాను, చేశాను కాబట్టి ఇంకా అబ్బాయిలు టీచర్గా కావాలని కోరుకుంటున్నాను. నా పేరు నవ్య. నేను టెన్త్ బి సెక్షన్ చదువుతున్నాను రిక్కాబజార్ స్కూల్లో. టీచర్స్ డే చాలా హ్యాపీగా జరుగుతుంది మా స్కూల్లో. డిఈఓగా చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. సిక్స్త్ క్లాస్ నుంచి నా డ్రీమ్ డిఈఓగా చేయాలని, ఇప్పుడు ఆ డ్రీమ్ నెరవేరింది. థ్యాంక్ యూ ఆల్ ఆర్ టీచర్స్. హ్యాపీ టీచర్స్ డే. ఉన్నత పాఠశాల రిక్కాబజార్ ఖమ్మం. ఈ రోజున సెప్టెంబర్ 5 డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినోత్సవం సందర్భంగా దీన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని రోజునే ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించడం కల కారణం, ఆయన ఉపాధ్యాయ వృత్తిలో చేపట్టి అట్లాంటి అధ్యాపకుడిగా, ప్రొఫెసర్గా, ఛాన్సలర్గా, తర్వాత ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఎన్నిక కావడం మూలంగా ఆయన జన్మదినాన్ని